రెండు వేల పద్దెనిమిది అగస్టు ఆరు శనివారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలకు ఈ రోజు సూర్య రాశి కన్య ఇంకా చంద్ర రాశి సింహం ఈ రోజు తిథి ద్వాదశి ముగింపు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు ఆ తర్వాత త్రయోదశి ప్రారంభం ఈ రోజు ద్వాదశి కార్యం చేయడం అనేది అది సందిగ్ధమైనటువంటి ఫలితాలను అందించవచ్చు అంటే ఆ పని అవుతుంది కాదు రెండూ కూడా చెప్పలేము అలాంటి తిథి అన్నమాట ఈరోజు నక్షత్రం మాఘా నక్షత్రం ముగింపు సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు ఆ తర్వాత పుబ్బా నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈ రోజు అమృత కాలం సాయంత్రం రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ రోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల పది నిమిషాల వరకు ఈ రోజు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఈ రోజు వర్జ్యం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే మీ దూర ప్రయాణాల విషయంలో మాత్రం ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకోబోతున్నారు అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా మీకు ఒక జ్ఞాపకంగా ఉంటాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి అలాగే ఈరోజు మీరు మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చాలా సంతృప్తిగా ఉంటారు ఎప్పటి నుంచో రాదు అనుకున్నటువంటి ధనాన్ని మీరు పొందుతారు అలాగే ఈరోజు మీరు చెల్లించవలసిన బాకీలు పన్నులు అన్నింటినీ కూడా చెల్లించుతారు అలాగే ఈరోజు మీరు రోజువారీ ఖర్చుల నుంచి విముక్తి పొందుతారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు ఊహించని విధంగా ధనం రాబోతుంది అలాగే ఎప్పటి నుంచో మీ వ్యాపార పరంగా న్యాయస్థానంలో వస్తుంది రాదు అనుకుంటున్న అటువంటి విషయానికి సంబంధించి ఈ రోజు మీరు అనుకూల తీర్పును వింటారు అలాగే మీ వ్యాపార పరంగా ఇప్పటి వరకు మీరు నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి విషయాలకు సంబంధించి ఎక్కువ దృష్టి పెడతారు అలాగే దాన్ని కూడా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఈ రోజు మీలో వస్తుంది అలాగే ఒక కొత్త వ్యాపార ప్రతిపాదనకు సంబంధించి ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచనలను చేస్తారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అయితే ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు మీకు మెరుగ్గా ఉంటుంది ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో కాదు అనుకుంటున్నటువంటి పనికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువ దృష్టి పెడతారు అలాగే మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును మీరు పొందుతారు ఒక విషయంలో మీ ఉద్యోగపరంగా మీ తోటి వారు ఇంకా మీ కింది స్థాయి వారి మధ్య అభిప్రాయ భేదాలు మాత్రం రావచ్చు మీ భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే వారికి ప్రతి విషయంలో కూడా మీవంతో సహకారాన్ని అందిస్తారు అలాగే మీ లక్ష్యాలకు సంబంధించి ఈరోజు మీరు మీ భాగస్వామితో మాట్లాడుతారు అలాగే కొన్ని విషయాలలో మాత్రం ఈరోజు మీరు చాలా మౌనంగా ఉంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు ప్రతి పని కూడా చాలా సునాయాసంగా పూర్తి అవుతుంది అలాగే ప్రతి ఒక్కరితో కూడా ఈరోజు మీరు చాలా ప్రేమ పూర్వకంగా వ్యవహరిస్తారు అలాగే ఈరోజు మీరు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని కొత్త పనులను చేయడానికి ఒప్పుకుంటారు ముఖ్యంగా అది చాలా సునాయాసంగా ఉంటుంది అనేటువంటి నమ్మకం ఉంటుంది మీ దగ్గర బంధువులలో ఈరోజు మీరు మంచి పేరును తెచ్చుకుంటారు అలాగే ప్రతి ఒక్కరి యొక్క అటెన్షన్ అనేది ఈరోజు మీపైనే ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులు ఇంకా మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులతో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరి పట్ల కూడా చాలా అఫెక్షనేట్గా ఉంటారు అలాగే ఈరోజు మీరు చాలా తెలివైన ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలను చేస్తారు ముఖ్యంగా వృచ్చిక రాశి వారు ఈరోజు చేసేటువంటి ఆలోచనలు అన్నీ కూడా చాలా ఉన్నతంగా ఇంకా చాలా ఆర్భాటంగా ఉండేలాగా చేస్తారు మీ స్నేహితులతో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారి కోసం చిన్న చిన్న ఖర్చులు చేస్తారు కూడా ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఈరోజు మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి శ్రద్ధ వహించాలి ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు చేయడానికి ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి